హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పిల్లలందరూ చాలా ఇష్టంగా తినే మ్యాంగో పుల్ ఐస్ అయితే చేయబోతున్నాను. మనము ఈ ఐస్ అనేది బయట కొనుక్కోకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మ్యాంగో పుల్ ఐస్ అనేది ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం బయట కొనే దానికంటే మన ఇంట్లో చేసుకున్నది ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పుల్ ఐస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక్కడ నేను ఒక మామిడి పండును అయితే తీసుకున్నాను. ఈ మామిడి పండుని నీట్గా వాష్ చేసిన తర్వాత దీనిపైన ఉన్న చెక్కు మొత్తం తీసేసి దీన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన ఈ ముక్కల్ని పక్కన ఉంచి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో కొన్ని పాలు అయితే వేసుకోవాలి. ఈ పాలు అయితే తెలినంత వరకు కూడా మరగనిద్దాము. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల దాకా చక్కెరని అయితే వేసుకుందాము. ఈ పాలు తెరిలేలోపు ఒక గిన్నెలో కార్న్ఫ్లోర్నైనా లేదంటే కస్టర్డ్ పౌడర్నైనా కలుపుకోవాలి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ని వేసి పలుచగా కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ అనేది మనకి పాలు అనేది థిక్నెస్ కోసం వేసుకోవాలి. ఇక్కడ మనకి పాలు అయితే తెరులుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో కస్టర్డ్ పౌడర్ని అయితే వేసుకుందాము. దీని ప్లేస్లో మనము కార్న్ఫ్లోర్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఉండలు కట్టకుండా మనం స్పూన్తో అయితే కలుపుతూ ఉండాలి. ఇలా స్పూన్తో కలిపిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పొడిని అయితే వేసుకోవాలి. ఇక్కడ మనకి మిల్క్ అయితే చాలా చిక్కగా అయ్యాయి కదా, ఇప్పుడు ఈ కప్పుతో మిల్క్ని పక్కనుంచి చల్లగైనంత వరకు కూడా ఉంచుకోవాలి. చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడి పండు ముక్కల్ని అలానే కాచి చల్లార్చిన పాలని ఇందులో అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మెత్తన పేస్ట్లా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మనకి చాలా మెత్తగా పేస్ట్లా అయితే ప్రిపేర్ అయింది కదా, మనకి ఇలా ఉంటే సరిపోతుంది. మనం ఇప్పుడు పుల్ ఐస్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇంతకంటే పలుచగా ఉంటే మనకి పుల్ ఐస్ అనేది అసలు రాదు. ఇక్కడ మనకి మ్యాంగో ఐస్ అనేది ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్లో చేసుకోవచ్చు. నేను ఇక్కడ కుల్ఫీ మోడల్ కావాలనుకుంటున్నాను కాబట్టి కుల్ఫీ మోడల్ కప్పుల్లో అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నాకైతే అన్ని కప్పులకి వేసిగా కొంచెం మిగిలింది కదా, దాన్ని అయితే ఒక స్టీల్ గ్లాస్ లో వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిపైన స్టిక్స్ అయినా లేదంటే స్పూన్స్ అయినా పెట్టుకోవాలి. నేను ఇక్కడ అయితే స్పూన్స్ పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రిజ్ లో అయితే మినిమం 1-20 అవర్స్ అయినా సరే ఉంచితేనే మనకు ఐస్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు వీటిని అయితే డీప్ లో పెట్టేద్దాము. ఇక్కడ 1-20 అవర్స్ తర్వాత చూసినట్లయితే మనకి ఐస్ అయితే ఇలా రెడీ అయింది. మా పిల్లలు అయితే ఎప్పుడో ఎప్పుడో అన్నట్లు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వీటిని అయితే ఓపెన్ చేసి చూద్దాము. ఇక్కడ మనకి కుల్ఫీ మోడల్ పుల్ ఐస్ అయితే రెడీ అయిపోయింది. మా పిల్లలు అయితే అస్సలు ఆగడం లేదు, ఎంత త్వరగా తినిద్దామా అన్నట్లు ఉన్నారు. మరి ఇంత సింపుల్గా చేసుకునే మ్యాంగో పుల్ ఐస్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.